నైటు హెచ్ బ్లాక్ లో పుల్లు వస్తున్నాయి సార్. అక్క టూ టైమ్స్ వచ్చినాయి, టూ టైమ్స్ వచ్చినా కూడా ఎవరు పట్టించుకోలేదు. మేము చెప్పాం సార్, కానీ వాళ్ళు లైట్లు కనీసం లైట్లు కూడా వేయట్లేదు సార్, వీధి లైట్లు కూడా వేయట్లేదు. బిల్లులు మటుకు కరెక్ట్గా తీసుకుంటారు, వాటర్ లేవు. ఆర్ఓ ప్లాంట్ రెండు నెలల నుంచి చెప్తున్నాము, రెండు నెలల నుంచి ఒకసారి కూడా స్పందించలేదు. ఆర్ఓ వాటర్ నైట్ రెండు సార్లు వచ్చినాయి సార్, 7:15 టూ టైమ్స్ వచ్చాయి సార్. కానీ ఇప్పటికీ మేము చెప్పాము కానీ వీధి లైట్లు ఇప్పటికీ వేయట్లేదు. హెచ్ సార్ చెప్పాం సార్, స్టూడెంట్స్ బీసీ గారికి ఏం లేదు, హాస్టల్ ఆఫీసులో ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, కానీ వాళ్ళు అసలు స్పందించట్లేదు. అదేవిధంగా మెస్ బిల్లులు చాలా ఎక్స్ట్రా వస్తున్నాయి, సరైన క్వాలిటీ లేదు. అది బాత్రూమ్స్ అవి కూడా సరిగ్గా ఉండవు, సరిగ్గా ఏం చేయరు సార్. బిల్లులు మటుకు కరెక్ట్ కట్టించుకుంటారు సార్, బిల్లులు కడితేనే ఫుడ్ ఫుడ్ అయితే పాలు అయితే అన్నీ నీళ్ళే సార్. ఒక్క అసలుకి ఎంత మంది చెప్పినా కూడా నీకు బయట అయితే చాలా ఎక్స్ట్రా అవుతాయి, 4,000 5,000 కడుతున్నాము. ఇక్కడైతే మేము ఇంతే మీకు ఇంతే పెట్టేది మేము అన్నము ఇదే అని చెప్తున్నారు సార్. గత కొన్ని రోజులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం హెచ్ఎంఎస్ నందు అయ్యా హెచ్ బ్యాక్లో సరైన క్వాలిటీ ఫుడ్ లేదని అధికారులకు విన్నవించుకున్నా కూడా అధికారులు చీమ కుట్టిన స్వర్శలేని విధంగా వివరిస్తున్నారు. ఈరోజు మార్నింగ్ టిఫిన్ టైంలో పొంగిలిలో ఈ జర్రీ పడి విషపూరితమైన జర్రీ పడడం జరిగింది. దీన్ని పడినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా ఇంతవరకు 3 గంటల నుండి మేము ధర్నా చేసినా కూడా ఒక్క అధికారి కూడా రాలేకపోయినారు. ఎందుకంటే ఈరోజు విద్యార్థి ప్రాణాలంటే ఈ అధికారులకి చాలా చులకనగా ఉన్నది. మేము తక్షణమే ఈ దీనికి సంబంధించిన అధికారులపైన, దీనికి సంబంధించిన శ్రీవారులపైన, దీనికి సంబంధించిన వార్డులపైన తక్షణమే వాళ్ళని సస్పెండ్ చేయాలి. ఇదే విధంగా 250 మంది విద్యార్థులు ఈ ఫుడ్ను తినడం జరిగింది. ఇది విషపూరితమైన ఫుడ్. విద్యార్థులకు ఏమైనా జరిగితే అధికారులు కూసలు కదిలేంత వరకు మేము నిద్రపోము. తక్షణమే దీని సమస్యను పరిష్కరించాలి. అదేవిధంగా వీసీ గారిని, అదేవిధంగా ఇక్కడ ఈ వార్డన్ సంబంధించిన వార్డన్ గారిని తక్షణమే సస్పెండ్ చేయాలని ఈరోజు విద్యార్థి తరఫున మేము హెచ్చరిస్తున్నాం. యూనివర్సిటీ అధికారుల మొండి లక్ష వైఖరి ఫిజికల్ వెంటనే ఫిజికల్ వెంటనే ఫిజికల్ వెంటనే వెంటనే హెచ్ బ్లాక్ సంబంధించిన వెంటనే వైఖరి అధికారుల లక్ష వైఖరి యూనివర్సిటీ అధికారుల మొండి లక్ష వైఖరి ఏసీ రూమ్ లో మొద్దు నిద్రపోతున్న వీసీ గారు వెంటనే చట్నీ పొంగల్.